ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలినటువంటి పట్టాభి అనేటువంటి వ్యక్తి చుట్టూత ఈ రాష్ట్ర రాజకీయాలనే తిప్పాలన్నటువంటి ప్రయత్నం ఈనాడు రామోజీరావు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో గనక పరిస్థితులను చూస్తే ఈ రాష్ట్రానికి గొప్ప వ్యక్తిని నేనే బ్రహ్మ నేనే విష్ణు నేనే మహేశ్వరుని అని చెప్పుకునేటువంటి ఒక పనికిమాలినటువంటి పేపర్ పెట్టుకొని ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఏది చెప్తే అది నమ్ముతారు నేను సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా నిరూపించగలనని చెప్పి ఒక పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడు గతంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు నడిచినయేమో గానీ ఈ రోజు నీకు వ్యతిరేకంగా సాక్షి గాని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నువ్వు చేసేటువంటి కుట్రల్ని కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి నీ బట్టలోడ తీసి ప్రజల మధ్యలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాయి మనం ఈ రామోజీరావు గురించి గనక మాట్లాడుకోవాలనుకుంటే మొట్టమొదట ఎన్టి రామారావు గురించి మాట్లాడాలి ఈ ఈనాడు పేపర్ ఎన్టి రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన బొమ్మలు వేసుకొని ఆయన మీటింగుల గురించి రాసుకొని ఆయన ముఖ్యమంత్రిని చేశానటువంటి భ్రమలో రామోజీరావు ఉన్నాడు అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ రామోజీరావు అడిగాడంట నేను మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి నేను నా పేపర్ ఇంత కష్టపడి మీ బొమ్మలు వేసాం మీ గురించి రాసాం మీ గురించి గొప్పగా చెప్పాం మీరు ముఖ్యమంత్రి అయ్యారు నేను చేయబట్టే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను చెప్పినటువంటి పనులు మీరు ఎందుకు చేయరని చెప్పి ఎన్టీ రామారావు అడిగారంట ఈ రామోజీరావు అప్పుడు ఎన్టీ రామారావు చెప్పాడంట మిస్టర్ రామోజీరావు నువ్వు 1974లో పేపర్ పెట్టుకున్నావు 1982లో నేను పార్టీ పెట్టేటప్పటికి పార్టీ స్థాపించిన రోజుకి 8 సంవత్సరాలు అయింది నువ్వు పేపర్ పెట్టుకుని నీ పేపర్ సర్క్యులేషన్ 40,000 నేను పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 నెలల్లో నీ పార్టీ సర్క్యులేషన్ 3 లక్షలు నా బొమ్మలేసి నా పేరు రాసి నువ్వు పేపర్లు అమ్ముకున్నావు నువ్వు నీ సర్క్యులేషన్ పెంచుకున్నావు నువ్వు నా బొమ్మలేసి నన్ను ముఖ్యమంత్రిని చేసేదేంటి నువ్వు పిచ్చ కాదలు నాకు చెప్పమాకని చెప్పి ఎన్టీ రామారావు ఈ దొంగలు ఈ 420 గాల చేతిలోకి కీలు బొమ్మగా ఎన్టీ రామారావు మారల ఎన్టీ రామారావు ప్రజలను నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు ఒక రాజకీయ పార్టీ పెట్టాడు ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి కోసం ప్రజల కోసమే పనిచేసాడు కాబట్టి ఇటువంటి 420 గాలని పట్టించుకోలేదు కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు మీద కుట్ర చేసి ఎన్టీ రామారావు నీచుడు ఎన్టీ రామారావు ఒక ఆడదానికి దాసోహమై పార్టీని ప్రభుత్వాన్ని ఒక ఆడదానికి అప్పచెబుతున్నాడని చెప్పి ఆయన మీద నిందలేసి ఈ చంద్రబాబు లాంటి కీలుబొమ్మ అయితే కనుక వీడికి ప్రజల్లో బలం లేదు వీడి చెప్పు కింద కాల్లాగా పడి ఉంటాడని చెప్పి ఈ పనికి మాలినటువంటి దద్దమ్మై 420 గాడి ప్రజల్లో బలం లేనటువంటి ఈ నొలగమంచం గాడి చంద్రబాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటానికి ఎన్టీ రామారావు మీద ఈ పట్టాభి గాడి గురించి రాసినట్టే పుంకాలు పుంకాలుగా పేపర్లో రాసి పేజీలకు రాసి ఎన్టీఆర్ని పొట్టన పెట్టుకుని కీలు బొమ్మ పనికిరానటువంటి మరతమంచం గాడిని ఈ చంద్రబాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశాడు ఎన్టీ రామారావు ఉండగానేమో మద్యపాన నిషేధం అమలు చేస్తే
ఆ మద్యపాన నిషేధం సరిగ్గా అమలవట్లేదు దొంగ మద్యం వస్తుందని చెప్పి రాసలు రాశాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక మద్యపానం దండగా మద్యపాన నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం పోతుంది ప్రజలు నాటుసారదాయి చనిపోతున్నారు దొంగసారదాయి చనిపోతున్నారు బ్లాక్ లో ముందు కొనుక్కునే డబ్బులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మద్యపానాన్ని సడలించమని చెప్పి ఇదే 420 రామోజీరావు ఏ దొంగరాతలు రాంచి ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి మద్యపానానికి తూట్ల పొడిచి మద్యపానాన్ని ఎత్తిచ్చినటువంటి గనుడి రామోజీరావు ఆ తర్వాత పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమం వలన అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు పేదలకు సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రం కుంటుపడిపోతుంది 10వ ప్లేస్కి వెళ్ళిపోయింది 20వ ప్లేస్కి వెళ్ళిపోయింది అని చెప్పి దొంగ మాటలు చెప్పి పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయించి అతను కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకున్నటువంటి నీచుడు రామోజీరావు ఈ మడత మంచం గాడు ఈ నొలక మంచం గాడు ఈ 420 గాడు చంద్రబాబు నాయుడు గనక ముఖ్యమంత్రి అయితే రామోజీరావు 2000 ఎకరాలు కాదు ఇంకో 2000 ఎకరాలు గనక కొని ఇంకో స్టూడియో పెట్టేవాడు వైజాగ్ లోన ఇటువంటి దొంగ పనులు చేసుకుని ఈ రాష్ట్రంలో అపర కోటేశ్వరుడు కుబేరుడిలాగా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ చంద్రబాబుని గద్దెనెక్కించడానికి ఎన్టీ రామారావు మీద దాడి చేశాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని చెప్పి రైతుల కోసం పాటుపడతంటే ధనయజ్ఞం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ ఇస్తానని మద్రిస్ట్ అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పి అనేక కథనాలు రాసి 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 రాజశేఖర రెడ్డి గారిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు రామోజీరావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా పేపర్లు యాడ్లు రావట్లేదంట ఆయన వైజాగ్ లో 2000 ఎకరాల స్టూడియో కట్టించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అసైన్ భూములు కొనుక్కొని స్టూడియోలు కడతానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ చేయట్లా అదేవిధంగా రామోజీరావు నడిచేటువంటి ఈనాడు పేపర్కి ఈటీవీకి ప్రత్యామ్నాయంగా సాక్షి పేపర్ టీవీ పెట్టి వాడి బిజినెస్ ని వాడు చేసేటువంటి దొంగ కార్యక్రమాలను రామోజీరావు మెడలో ఉంచి ఇంటికాడ కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి ముఖ్యమంత్రులను అడ్డం పెట్టుకుని పైరువేలు చేసుకోవటానికి అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దించేయాలి ఈ కీలు బొమ్మ మర్ద మంచం నొలక మంచం అయినటువంటి 420 గాని చంద్రబాబుని ఎక్కించాలి చంద్రబాబుని ఎక్కించి ఈయన నడుపుకోవాలి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి ఇదే కార్యక్రమం రామోజీరావు పొద్దున్న లేచిన గాంచి రాత్రి పొడుకునేలాగా జగన్మోహన్ రెడ్డిని ఎట దించాలి చంద్రబాబుని ఎట్ట ఎక్కించాలి ఈ రాష్ట్రంలో సంపదని ఎట్ట కొల్ల కొట్టాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో అన్ని అసత్య ప్రచారాలు అపోత కల్పంలో నిన్న పట్టాభిని అరెస్ట్ చేశారు పట్టాభిని స్టేషన్లన్నీ తిప్పి కొట్టారు అని చెప్పి ఒక దొంగ ఫోటోలు వేస్తాడు ఎప్పుడో 2020లో పట్టాభి మీద నాకు దాడి జరిగిందని చెప్పి ఆడు రిలీజ్ చేసినటువంటి ఫోటోల్ని పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పి సిగ్గు లేకుండా రామోజీరావు స్థాయి దిగజారిపోయి పట్టాభి బొమ్మలు వేసుకుని పట్టాభికి జరిగినటువంటి అన్యాయం అని చెప్పి పట్టాభిని కూడా కొట్టారంట వీడు దిగొచ్చాడు ఆకాశంలో నుంచి పట్టాభిని కూడా కొట్టారు అని చెప్పి పెద్ద పెద్ద రాతలు 4 పేజీలు రాతలు రాసి మా సోషల్ మీడియా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు రామోజీరావుకి మైండ్ చెడిపోయింది సాంతం ఉచ్చ నీచాలు కూడా వదిలేసి అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు పాత ఫోటోలు వేసి కొత్తగా రాస్తున్నాడు ఈ రామోజీరావుకి వయసు వచ్చినా కూడా బుద్ధి రాలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కాండ్రించి రామోజీరావు మొహం మీద ఉమ్మేస్తే ఈరోజు చిన్న సవరణ లోపల కనపడకుండా ఇస్తున్నాడు నువ్వు అసలు మనిషివేనా నీకు సిగ్గు సరైన ఉందా ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాలు బలహీన వర్గాలు పేద వర్గాలు అనేక సంక్షేమ కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తాంటే పందికొక్కులాగ ఇప్పటికి వేల కోట్లు తినేశారు ఈ చంద్రబాబు కావచ్చు రామోజీరావు కావచ్చు రాధాకృష్ణ కావచ్చు బీఆర్ నాయుడు కావచ్చు అయినా కూడా వీళ్ళకి సరిపోటలా మళ్ళీ సంక్షేమ పాలన ఎల్లగొట్టాలి చంద్రబాబుని తీసుకొచ్చి పెట్టుకోవాలి మళ్ళీ ఈ నలుగురు ఈ రాష్ట్రాన్ని దున్నపోతుల్లాగా మేచేయాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఉచ్చమం నీచమం మరిచి వయసు మరిచి రామోజీరావు ఇటువంటి పట్టాభి లాంటి ఫోటోలు వేసి ఆ పేపర్ స్థాయిని కూడా దిగజార్చుకున్నటువంటి నీచాతి నీచమైన వ్యక్తి
రామోజీరావు. రామోజీరావు నీకు ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు గతంలోలాగా ఎన్టీ రామారావు టైంలోన, రాజశేఖర రెడ్డి గారి టైంలోన నీ ఇష్టం వచ్చినటువంటి పిచ్చ రాతలు రాసి పిచ్చ కోతలు కోస్తే చూస్తా ఊరుకుంటామని చెప్పి నువ్వు అనుకోమాక. నిన్ను చంద్రబాబు నాయుడే బట్టలు ఊడదీసి ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో నిలబెడతాం. నువ్వు ఒక మర్యాదగా చెప్తున్నావు, నిన్న ఏ రకంగా నాలుగు పేజీల్లో నువ్వు పట్టాభి బొమ్మలేసి తప్పుడు ప్రచారం చేశావో అదే విధంగా నువ్వు క్షమాపణ చెబుతా ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి నువ్వు ఏసి తీరాలి. లేకపోతే రేపు పొద్దు నుంచి ఊరు ఊరు నీ దిష్టి బొమ్మలు తగలబెట్టి, నీ పేపర్లు తగలబెట్టి నువ్వెంత నీచుడివో, నువ్వెంత 420 గాడివో, నువ్వు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ మీరు ఒక కుల సంఘంగా ఏర్పడి ఈ కీలుబొమ్మ గారిని ముఖ్యమంత్రిని పెట్టి ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రలనే కుతంత్రాలనే ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో మేమే పెడతాం. నీ ఉరదూపలకి ఇక్కడ బెదిరేవాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీ రామారావు లాగా వయసు అయిపోయి రాజకీయాలు తెలవక ప్రజాసేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కుర్రాడు. నీ పోటీ 420 గాలని చాలా మందిని చూసి కాటా దెబ్బలు తిని తిని ఆ ప్లేస్ లో నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీ రామారావునో రాజశేఖర రెడ్డి గారినో పెట్టినట్టు ఇబ్బంది పెడదామంటే చూస్తా ఊరుకోవటానికి ఇది వృద్ధసింహం కాదు. నీ కుట్రలకి కుతంత్రాలకి బలైపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు నీలాంటి పనికి మాలినటువంటి 420 గాలని చాలా మందిని చూసే స్థాయికి వచ్చాడు. డెఫినెట్ గా రామోజీరావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి. నీ పేపర్లో రాయటాకి నీకు ఎవడిచ్చారు 2020 ఫోటోలు తెచ్చి? టెక్నికల్ ప్రాబ్లం అంట. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఏంటి? నీ టేబుల్ మీద ఉన్నటువంటి 4-5 ఫోటోలు, ఫోటో బదులు ఒక ఫోటో వేస్తే దాన్ని టెక్నికల్ ప్రాబ్లం అంటారు. 2020 నాటి ఫోటోలు నీకు టేబుల్ మీద ఎట్ట వచ్చినాయి? దాన్ని టెక్నికల్ ప్రాబ్లం అంటారా? నువ్వు పేపర్లో వేయాలనుకున్నట్టుని 2 రోజులు 3 రోజులు మీద నువ్వు అటుతో ఇటుతో మారి వేస్తే అది టెక్నికల్ ప్రాబ్లం. 2020లో 3 సంవత్సరాలు అడిగిన జరిగిన ఫోటోలు, పట్టాభి గారి ఫోటోలు నీకు ఎవడిచ్చాడు? టేబుల్ మీద ఎట్ట వచ్చినాయి? నువ్వు కావాలని ఎత్తికి తీసి వాటిని వేసి ప్రభుత్వాన్ని భ్రష్టు పాటించాలని చెప్పి ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు దొంగలాగా దొరికిపోయి, 420 గాడిలాగా దొరికిపోయి టెక్నికల్ ప్రాబ్లం అని చెబుతావు. సిగ్గు లేదు నీకు? ఎందుకు వయసు రాగానే సరిపోయిందా? 90 ఏళ్ళు చచ్చినాయి, ఇంకేం కదుపోతావు? ఆ చంద్రబాబు నువ్వు కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి ఈ పేదల్ని, అణగారినటువంటి వర్గాలని ఇంకా కిందగా తొక్కేసి ఏం చేస్తావు? ఎన్టీ రామారావుని పొట్టను పెట్టుకున్నావు, రాజశేఖర రెడ్డి గారిని పొట్టను పెట్టుకోవడానికి ప్రయత్నించావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తినేయాలని ప్రయత్నిస్తున్నావు. ఎందుకు ఈ సిగ్గులేని జన్మ నీకు? 4 పేజీలు వేసావు, కనీసం తప్పు చేసావు. టెక్నికల్ ప్రాబ్లమ్ తప్పు చేసావు. ఒక పేజీలో వేసి పొరపాటు జరిగింది, క్షమాపణ చెబుతున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి 50 సంవత్సరాల నుంచి నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి ప్రేక్షకుల కోసమన్నా సరే వేయాలి కదా. ఏమి లేదు, సిగ్గు, ఎగ్గు, నీతి, నిజాయితీ, లజ్జ అన్ని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టిస్తాం తప్పించి ఇంకా వేరే కార్యక్రమం లేకుండా ఈ సిగ్గులైనటువంటి రాతలు రాస్తున్నటువంటి ఈ సిగ్గులైన రామోజీ గారికి ఇప్పటికైనా బుద్ధి రావాలని చెప్పి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ 5 రోజులు ఉంటాను, నేను పేపర్లు ప్రింట్ చేసి టీవీలో నా పని నా ఇష్టం వచ్చిన న్యూస్ చెప్తానని చెప్తే నిన్ను 90 ఏళ్ళు వయసు వచ్చింది ఇంకా సిగ్గు లేకుండా రామోజీరావు ఎందుకంట ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ మొహం మీద కాంటి ఉమ్మేసేటువంటి పరిస్థితి తెచ్చుకున్న ఆఖరి వయసులో ఉన్న బుద్ధి తెచ్చుకుని సరిగ్గా ఉండాలని చెప్పి సరైనటువంటి కన్ననివ్వాలని చెప్పి రామోజీరావుని డిమాండ్ చేస్తున్నాం.